హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ చాలామంది కాంటెంట్ గురించి అడుగుతూ ఉంటారు కాంటెంట్ రైటింగ్ కాంటెంట్ రైటింగ్కి బెస్ట్ టూల్స్ చెప్పమని చెప్తూ ఉంటారు ఎందుకు కాంటెంట్ రైటింగ్కి మనము ఇప్పుడు ఎన్నో ఏ టూల్స్ వచ్చినా కూడా దాంట్లో బెస్ట్ వెతుకుతూ ఉంటాము అని అంటే గానే కాంటెంట్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్ అది కొన్ని టూల్స్ అత్యంత అద్భుతంగా చేసి పెడతాయి ముఖ్యంగా ఎస్సీఓ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఎప్పుడన్నా మనకి జనరల్గా ప్లాగరిజం పేజినేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం కానీ ఏదైనా పర్టికులర్ క్లైంట్ మరీ క్రియేటివ్ కాంటెంట్ అడిగినప్పుడు నేను యూజ్ చేసే టూల్ కాపీడాట్ ఏఐ కాపీడాట్ ఏఐ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ ఇన్ ద మార్కెట్ బీట్ చేయలేరు అంటే కూడా అతిశయోక్తి కాదు ఎందుకనంటే అది వాస్తవం కాపీడాట్ ఏఐలో మీరు వచ్చి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో చూడండి లాగిన్ అయ్యాను నేను టీమ్ స్పేసెస్ టీమ్స్ తోటి పర్సనల్ స్పేసెస్తో అంటే పర్సనల్ అంటే ప్రైవేట్గా అండ్ గా థీమ్ అంటే జనరల్ అంటే డిఫాల్ట్గా అందరూ యూస్ చేసేది అండ్ న్యూ టీమ్ స్పేసెస్ కూడా మనం ఇలా క్లిక్ చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ టీమ్ స్పేసెస్ కూడా క్రియేట్ చేసుకొని మరి వాడచ్చు ఒకటా రెండా దీంట్లో నేను చెప్పాలనుకున్న ఫీచర్స్ రండి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్కి ఏఐ టూల్స్ ఉంటుంది ప్రాజెక్ట్కి కూడా ఏఐ టూల్ ఉంటుంది వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు ఏ సేల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అదే కాకుండా వర్క్ ఫ్లో లైబ్రరీ ఉంటుంది అంటే మనం ఏదైతే ప్రాస్పెక్టింగ్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ఎక్స్పాన్షన్ బిజినెసెస్కి కానీ ట్రైనింగ్ అండ్ ఎనేబుల్మెంట్ సర్వీసెస్ ఆపరేషన్స్ మార్కెటింగ్ మీరు జస్ట్ వర్క్ ఫ్లో లైబ్రరీ అని అంటే ఆల్రెడీ ప్రామ్స్ ఆల్రెడీ దానికి కావాల్సిన కాంటెంట్ ఎవ్రీథింగ్ డబ్బులు డబ్బాలుగా హాయిగా రాసి ఉంటాడు సో ఇక్కడ ఇన్ఫోబేజ్ ఏదైతే ఉంటుందో అది కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ బ్రాండ్ వాయిస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఫీచర్ గురించి చెప్పుకుంటూ వస్తాను కాపీ డౌట్ వేయలో జనరల్గా వచ్చినప్పుడు డిస్కవర్ చాట్ న్యూ చాట్ డిఫైన్ యువర్ బ్రాండ్ వాయిస్ బ్రౌజ్ ఎగ్జాంపుల్ చాట్స్ అన్లీజ్ ద పవర్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ సేల్స్ వర్క్ ఫ్లోస్ మార్కెటింగ్ వర్క్ ఫ్లోస్ టీమ్ వర్క్ యాక్టివిటీ చాట్ వర్క్ ఫ్లో బ్రాండ్ వాయిస్ ఇన్ ఇన్ఫోబేజ్ అదేవిధంగా ఎక్స్ప్లోర్ ఏఐ యాక్షన్ బిల్డింగ్ బ్లాక్ వర్క్ ఫ్లోస్ వాట్ ఇస్ అ వర్క్ ఫ్లో బిల్డింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్ ఫ్లోస్ జాయిన్ అవర్ కమ్యూనిటీ లర్న్ మోర్ సో ఇది ఉంది కదండి ఇప్పుడు జస్ట్ మనం న్యూ చాట్కి వెళ్దాము ఇక్కడ రియల్ టైమ్ సర్చ్ సమ్మరైజ్ రైజ్ ద లేటెస్ట్ న్యూ అండ్ లాంగ్ ఫామ్ కాంటెంట్ అండ్ బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్ సో ముఖ్యంగా ఇక్కడ నేను ఏదన్నా అటాచ్ చేయొచ్చు అండ్ ప్రామ్స్ని బ్రౌజ్ చేయొచ్చు బ్రాండ్ వాయిస్ కనుక నాకు ఉంటే ఆల్రెడీ బ్రాండ్ వాయిస్ క్రియేట్ చేయొచ్చు ఇన్ఫోబేస్ ఇంకా బ్రాండ్ వైజ్ అంటే ఏంటి అని అంటే దీన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఫస్ట్ చూపిస్తాను రండి సో దీనిలో యాడ్ ఇన్ఫో అంటే మనం వచ్చేసి పర్టికులర్గా ఏదైనా ఇన్ఫో లైక్ డిజిను మ్యాడ్ బ్రోషర్ గురించి డిజిను మ్యాడ్ అనే దాని మీద నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను అప్లోడ్ డాక్యుమెంట్ ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ అంటే లైక్ డెస్క్టాప్లో నేను నాకు శ్రావణి ఆసూరి అనేసి ఒక డాక్యుమెంట్ ఉంది అది వచ్చేసి కంప్లీట్లీ నా వర్క్ వర్క్ ఫ్లోని అది డిఫైన్ చేస్తుంది సో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇది ఇది నేను ఓపెన్ చేస్తున్నాను డిజినోమాడ్ ఏజెన్సీ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను లేదంటే డిజినోమాడ్ ఏజెన్సీ యా అప్లోడ్ డాక్యుమెంట్ ఆర్ ఎంటర్ టెక్స్ట్ ఫర్ ద డాక్యుమెంట్ హ్యాష్ ట్యాగ్కి ఏదైనా మనం చేయొచ్చు ప్రాసెసింగ్ ఫైల్ అండ్ డిజినోమెడ్ డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ నేను చాట్కి వెళ్ళినప్పుడు ఈ ఫీచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ నేను మేక్ అ ప్రాపర్ పోర్ట్ఫోలియో ఫర్ హ్యాష్ ట్యాగ్ బ్రోషర్ ఆర్ డిజినోమెడ్ ఏజెన్సీ అనే ఇన్ఫోబేసిస్ కనుక ఉన్నట్లయితే నేను దాన్ని క్లియర్గా ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా షూర్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ This and however, I need more information about the content purpose of the brochure to be able to provide more specific assistance. What kind of advice do you want to include in your portfolio for digital brochure? For example, are you looking for uh, include details about services offered, company history, and uh, details like that? Any additional uh, details you, you would like to provide? So, Nini, yes, uh, kindly include all details. ఆఫ్ మై కంపెనీ అండ్ సర్వీసెస్ అని నేను ఇస్తున్నాను అనుకోండి ఆటోమేటిక్గా నాకు వచ్చేసి ఒక బ్రోచర్ పోర్ట్ఫోలియో అంటే అబౌట్ డిజినోమన్ అంటే ఏంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏమేమి మనం ఇస్తాము కంపెనీ హిస్టరీ ఏంటి ఇలా అది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది సో నేను ఏదైనా పెద్ద డాక్యుమెంట్ ఉంటే పెద్ద ఆర్టికల్ ఉంటే ఆ పెద్ద ఆర్టికల్ కానీ ఆ పెద్ద డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను కుదిపించేసి ఒక దగ్గర ఇచ్చి దాని మీద నేను వర్క్ చేయాలి అనుకుంటే దీనికన్నా బెస్ట్ టూల్ ఇంకోటి లేదు ఓకే అండ్ టూ థౌజండ్ వర్డ్స్ యూస్ చేసుకోవచ్చు మనం ఓకే అండ్ మనం ఏంటి అంటే ముఖ్యంగా ఫ్రీలో ఉన్నప్పుడు అండ్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్ కూడా అంతే ఉంటుంది ప్రాజెక్ట్స్లో కూడా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు సో లెట్సే ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే క్రియేట్ చేశాను సో జనరల్గా మనం న్యూ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ అండ్ ఆ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు మనం డిస్కస్ చేసిన కంప్లీట్ చాట్ యొక్క హిస్టరీతో కలిపి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ ఎడిటర్ అండ్ ఇక్కడ ఉంది కదా స్టార్ట్ టైపింగ్ కాపీ పేస్ట్ గెట్ స్టార్టెడ్ సో మనకి ఏదన్నా కొత్త ఆలోచనలు వచ్చాయి అని అంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మనము ఈ ఆలోచనలన్నీ రాసామనుకోండి చాట్ జిపిటీ త్రీ పాయింట్ ఫైవ్లో అంటే మీరు చాట్ జిపిటీ ప్రో చాట్ జిపిటీ ఫోర్ కానీ చాట్ జిపిటీ ఫోర్ ఓ కానీ అంటే మీరు క్లాట్ త్రీ కానీ ఏదన్నా వాడచ్చు ఇక్కడ కనుక మీరు రాశారు అని అంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంప్ట్ని కూడా అది తీసుకుంటుంది ఎగ్జాంపుల్ చూద్దాం రండి ఒక ప్రాజెక్ట్లో ఏ విధంగా ఈ ఎడిటర్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందో సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నా వెబ్సైట్లోనే ఒక కాంటెంట్ తీసుకుంటాను సో లెట్స్ ఇక్కడ నేను ఒక ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనుకుందాం సో చేసినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇస్ దిస్ 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 సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ నేను దీని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఆటోమేటిక్గా నేను ఇందులో ఈ కొత్త ప్రాజెక్ట్ మీద ఏదైతే నేను సేవ్ చేస్తానో దాన్ని నేను పెట్టుకొని ఓకే ఎడిటర్ ఫార్మాట్లో దాన్ని పెట్టుకొని సేవ్ చేసుకొని అండ్ దెన్ ఐ కెన్ బుల్లెట్ దిస్ ఐ కెన్ డూ ఎనీ ఎడిటింగ్ అండ్ కీప్ దిస్ నోట్స్ ఫర్ మై సెల్ఫ్ ఈ నోట్స్ నాకు ఎక్కడ యూజ్ అవుతుందని అంటే నేను ఈ విధంగా ఏదైతే కంప్లీట్ కాంటెంట్ని ముందే నోట్స్ లాగా రాసి పెట్టుకోవాలో అక్కడంతా కూడా ఇది యూజ్ అవుతుంది అదేవిధంగా నేను ఎక్కడ బ్రాండ్ వాయిస్ అంటే ఎక్కడ ఏదైనా బ్రాండ్ ఉంది బ్రాండ్ వాయిస్ అంటే డిజినోమాట్ బ్రాండ్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఉండాలి అని అంటే ఆ పర్టికులర్ బ్రాండ్ వాయిస్ని నేను ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ డిఫాల్ట్ వాయిస్ అక్రాస్ ద టీమ్ స్పేస్ అయితే నేను దీన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్రాండ్ వాయిస్ అనేది అదే విధంగా ఉంటుంది అండ్ మనం చాట్ చేస్తున్నప్పుడు అండ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఈ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అ ప్రాజెక్ట్ అయినప్పుడు మనం బ్రాండ్ వాయిస్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు లైక్ డిజిన్మడ్ ఇస్ అ డిఫాల్ట్ బ్రాండ్ వాయిస్ ఈ డిజినుమెన్ అనే బ్రాండ్ వాయిస్ ఇస్తున్నప్పుడు పర్టికులర్లీ ఆ బ్రాండ్కి తగ్గట్టు ప్రాంప్ట్ తీసుకొని మనకి ప్రాంప్ట్ అంతా కూడా ఆ వాయిస్లోనే రాస్తుంది కంపెనీస్కి ఇది ఎంత యూస్ఫుల్ అర్థమవుతుంది కదా సో ఇది ఇంకొక విషయం ఏంటంటే వర్క్ ఫ్లోస్ వర్క్ ఫ్లోస్లో కన్నా ముందు చాట్లో కూడా ఒక మంచి ఆప్షన్ చూపిస్తాను నేను దీంట్లో మీకు బ్రౌజ్ ప్రామ్స్ అని ఉంటుంది ఈ బ్రౌజ్ ఫోన్స్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని అంటే మీకు కాంటెంట్ ఎస్ఈఓ కావాలైతే బ్యాక్ లింకింగ్ అవుట్ రీచ్ ఇమెయిల్ కావాలా బ్లాగ్ అవుట్లైన్ కావాలా బ్లాగ్ ఫ్లోస్ కావాలా కస్టమర్ కేర్ స్టడీ కావాలా ఎఫ్ఏక్యూ జనరేటర్ కావాలా హెడ్లైన్ జనరేటర్ కావాలా ఇలా పెయిడ్ యాడ్స్ కి కమ్యూనికేషన్స్కి కమ్యూనికేషన్స్ కి రిక్రూటింగ్ కి సేల్స్ కి సోషల్ మీడియాకి స్ట్రాటజీకి ప్రతి దానికి ప్రీ మేడ్ ఫోన్ ఫోన్స్ ఇక్కడ మనకి దొరుకుతుంది జస్ట్ నథింగ్ బట్ మీరు దీన్ని కాపీ చేసేసి యూస్ ప్రాంప్ట్ అని కొట్టేసి ఇక్కడ మీరు మీ పేరు మీ కంపెనీ నేమో మీ వెబ్సైట్ అండ్ ఇది ఇచ్చేస్తే సరిపోతుంది కాపీ డాట్ ఏ లైక్ ఇట్ వర్క్స్ అంత అమేజింగ్ రైట్ అండ్ మనం ఏదన్నా పర్టికులర్ ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్ రాసి ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ కొడితే కూడా ఆటోమేటిక్గా అది ఇంప్రూవైజ్ చేసేసి మనకి కాంటెంట్ అనేది ఇచ్చేస్తుంది ఎంత అద్భుతం కదా ఇది ఇంత అద్భుతం కదా ఇది సో ఇది మనకి ప్రాంప్ట్ బ్రౌజ్ చేసుకోవడానికి అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఛార్ట్ వర్క్ ఫోర్స్ కి వస్తే ఫాలోఅ్స్ ఆర్ రైటింగ్ ఇంగ్ లింక్డ్ ఇన్ పోస్ట్ క్రియేటింగ్ ఎస్ఈ కాంటెంట్ ఫర్ బ్రీఫ్ సమ్మరైజ్ బ్లాగ్స్ ఎనీథింగ్ ఎనీథింగ్ మీరు వెబినార్ ప్రమోషన్ రైట్ అండ్ జనరేట్ అనౌన్స్మెంట్ ఈమెయిల్ జనరేట్ ఫస్ట్ రిమైండర్ జనరేట్ సెకండ్ రిమైండర్ జనరేట్ లాస్ట్ ఛాన్స్ రిమైండర్ ఇలా వర్క్ ఫ్లోస్ని మీరు రన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా స్కెడ్యూల్ చేసుకోవచ్చు అండ్ దట్స్ ఎట్ యూ కెన్ రన్ ఇట్ మీకు ఒక మీరు కనుక ప్రాపర్గా దీన్ని కనుక పర్చేస్ చేసి వాడుతున్నట్లయితే ఐఎమ్ టెలింగ్ యూ వర్క్ ఫ్లోస్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ నా కంపెనీలో అయితే ఐమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంట్రడ్యూసింగ్ ఏ సేల్స్ ఓఎస్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్ అంటే ఇది వచ్చేసి ఇప్పుడు బీటా వర్జన్లో నడుస్తుంది అండ్ దీన్ని ఈ మధ్య ఓకే చేసినట్టున్నారు సో బీటా నుంచి న్యూ వర్జన్కి వచ్చింది ఎవరైతే సేల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం చూస్తున్నారో అంటే వర్క్ ఫ్లోస్ లీడ్ జనరేషన్ అన్నీ ఒక దగ్గర పెట్టాలనుకుంటున్నారు దిస్ ఈస్ లైక్ అమేజింగ్ అండ్ వర్క్ ఫ్లో లైబ్రరీ కూడా మీకు చూడొచ్చు కోల్డ్ ఈమెయిల్ సీక్వెన్సెస్ కానీ పర్సనైజ్ కోల్డ్ అవుట్బౌండింగ్ ఈమెయిల్స్ కానీ అకౌంట్ రీచింగ్ కానీ లేదంటే మీరు ఎనీథింగ్ వ్యూ వాంట్ రైట్ దెన్ వర్క్ ఫ్లో అనదర్ థింగ్ సో ఇవన్నీ 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 జస్ట్ మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూల్స్ చాట్ చెప్పిటి అండ్ థర్టీ సిక్స్ డాలర్స్ పర్ మంత్ అని చెప్తోంది ఫ్రీ అయితే వన్స్ ఏ టూ హండ్రెడ్ వర్డ్స్ ఇన్ వన్ చాట్ టూ హండ్రెడ్ బోనస్ వర్క్ ఫ్లో క్రెడిట్స్ అండ్ మంత్లీ అండ్ యాన్యుల్ ప్యాకేజెస్ ఈ విధంగా ఉంటాయి సో ఫ్రీగా వాడాలి అంటే టూ థౌసండ్ వర్డ్స్ లైక్ ఐ టెలింగ్ యూ ఫర్ ఎస్ ఇస్ లైక్ amazing guys amazing it works and you will really enjoy working with copy.a and uh, there is literally no promotions anything it's a pure feedback that i'm giving you okay so to see you in the next class bye bye